అద్భుత కరుడు యేసయ్యా ఆశ్చర్యకరుడు యేసయ్యా ఆశ్చర్యకరుడు యేసయ్యా జీవపూటలు యేసయ్యని మాటలు నిత్య జీవపూటలు వినుట వలన విశ్వాసం నిరీక్షింపజేయును వినుట వలన విశ్వాసం నిరీక్షింపజేయును నిరాశలో నిట్టుకులో ఓదార్పునిచ్చును హృదయాలను హత్తుకొని నిమ్మడింపజేయును ఆ అద్భుత కరుడు యేసయ్యా ఓ ఆశ్చర్య కరుడు యేసయ్యా ఆ అద్భుత కరుడు యేసయ్యా ఓ ఆశ్చర్య కరుడు యేసయ్యా యేసయ్యని మాటలు నిత్య జీవ పూటలు బోధించగా జనులు మూడు దినములైన అన్నపానమే మరచిరి కొండ మీద యేసయ్యా నోరు తెరచి బోధించగా జనులు మూడు దినములైన అన్నపానమే మరచిరి కని విని ఎరుగని అద్భుతమును వీక్షించిరి ఐదు రొట్టెలు రెండు చేపలు ఐదు వేల మందికి ఆహారం కని విని ఎరుగని అద్భుతమును వీక్షించిరి ఐదు రొట్టెలు రెండు చేపలు ఐదు వేల మందికి ఆహారం అద్భుత కరుడు యేసయ్యా ఆశ్చర్యకరుడు యేసయ్యా అద్భుత కరుడు యేసయ్యా ఆశ్చర్యకరుడు యేసయ్యా యేసయ్యని మాటలు నిత్య జీవ పూటలు క్రీస్తునందు ప్రియమైన ప్రార్థనా టీవీ ప్రేక్షకులందరికీ ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో నా శుభవందనాలు తెలియజేస్తున్నాను. ఈ మంచి సల్లని వేళ సమయంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. రండి, వాక్యము లోతునకు వెళ్దాం, మన హృదయాలను సిద్ధం చేద్దాం. వినగలే చెవి, గ్రహించగల హృదయాన్ని మనము దేవుడు మనకు అనుగ్రహించునుగాక. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాడు. మరి వాక్యపు లోతునకు వెళ్దాం. అపోస్తలు పౌలు గారు కొలసీలకు రాసిన పత్రికలో ఆ కొలసి సంఘంతో మరి రెండవ అధ్యాయంలో మాట్లాడుతూ మూడవ వాక్యాన్ని నేను చదువుతాను, మీరు బైబిల్ తెరిచి చూడండి. బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయన అందే గుప్తములై ఉన్నవి,
ఎవడైనను చక్కని మాటల చేత మిమ్మను మోసపరచుకుంటున్నట్లు ఈ సంగతిని చెప్పుచున్నాను. మిమ్మను మోసపరచుకుంటున్నట్లు ఈ సంగతిని చెప్పుచున్నాను. ఒకసారి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉండునట్లుగా మహాగణుడా మహోన్నతుడా మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి మీకు స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈ మంచి సల్లని వేళలో మా మంచి బోధకుడవై బోధించుమని ప్రార్థన చేస్తున్నాను. నాయన ఇదిగో తండ్రి ఇదిగో నా ముఖాంతరము నుండి నీ మహిమ ప్రజలింపచేయమని వాక్యము ప్రజలింపచేయమని వెలిగించుమని నీ బిడ్డల యొక్క హృదయాలు నాయన తెప్పలు చేయండి. ఈ వాక్యములను సత్యము విశదీకరించండి. పరిశుద్ధాత్మ దేవుడా ఆనాడు మాట్లాడిన మాటలను ఆయన మాకు బోధించి నీ నామానికి మహిమ తీసుకురమ్మని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మరొకసారి మీ అందరికీ యేసుక్రీస్తు వారి నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ కొలసియ సంఘంతో అపొస్తలుని పౌలు గారు ఈ రెండవ అధ్యాయంలో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే బుద్ధి జ్ఞానముల సర్వసంపదలో బుద్ధి జ్ఞానం సర్వసంపదలు ఈ బుద్ధి జ్ఞాన సర్వసంపదలు అనేవి ఎక్కడ ఉన్నాయి ఏమి చేస్తే అవి మనకు సంక్రమిస్తవి మనం ఏ విధంగా ప్రవర్తిస్తే అవి మనకు కలుగుతవి ఎలాగా ఆయన్ను సేవించాలి ఎలాగా ఆరాధించాలి ఈ విషయాలన్నీ ఆ వాక్యములో క్లుప్తం చేసి పౌలు గారు ఆ సంఘంతో మాట్లాడుతున్నాడు. మనతో కూడా ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. విందామా. మరి బుద్ధి మనకు బుద్ధి కావాల. ముందు బుద్ధి అంటే ఏంటి చెప్పండి. ఇతను చాలా బుద్ధివంతుడు అంటారు. ఈ పాప చాలా బుద్ధివంతురాలు అంటారు. ఏమి చూసి మన దినచర్యలో ఉన్న ప్రవర్తనను చూసి మనం చేస్తున్న పనులను బట్టి మనము మాట్లాడే మాటలను బట్టి మన ఆలోచన దాన్ని బట్టి ఇవన్నీ చూస్తూ ఈ ప్రజలు కూడా ఏమంటారంటే ఒక్కొక్క వ్యక్తిని ఇతను బుద్ధివంతుడు అంటారు. ఇతని లక్షణములను చూసి ఓ నా ప్రియ సోదరా సోదరి మన లక్షణాలను చూసి ఈ లోకములో ఉన్న ప్రజలే ఇతను మంచివాడు అని స్టేట్మెంట్ ఇస్తున్నప్పుడు మన ప్రభు నిర్మించిన ఆయన నిర్మాణకుడు సృష్టికర్త తల్లి గర్భంలో పిండముగా రూపించిన దేవుడు జీవమును పోసిన దేవుడు ఆ జీవాత్మ నివసింపజేస్తున్న దేవుడు నిన్ను చూసి మరి లోకం ఇలా అన్నప్పుడు దేవుడు ఇంకెంత గొప్పగా నిన్ను హైలైట్ చేస్తాడో చూసారా. అది ఈ లోకంలో నీకు జరుగుతుంది. లోకంలో ఉన్న జనులే ఇతను బుద్ధిమంతుడు అని చెప్పినప్పుడు దేవుడు ఎంత నిన్ను ఎత్తి పట్టుకుంటాడు. అలాంటి వ్యక్తిని కోరుకుంటాడు దేవుడు. తెలుసా కోరుకుంటాడు. దావీదును కోరుకున్నాడు కదండి. అట్టని కోరుకుంటాడు. దావీదును కోరుకున్న రీతిగా ఆయనకు బుద్ధి ఉంది జ్ఞానం ఉంది అందుకనే దావీదును కోరుకున్నాడు. అట్లా బుద్ధి జ్ఞానము అవి కలిగి లోకంలో ప్రయాణించే వ్యక్తులు దేవునికి ఎంతైనా అవసరం. ఎక్కడ ఎక్కడ ఏమీ లేదండి. మనమే పరిశీలించుకుంటే అర్థమవుతుంటుంది మనం దేవునికి అనుకూలంగా ఉన్నామా లేకపోతే వ్యతిరేకంగా ఉన్నామా దేవునికి సమీపంగా ఉన్నామా లేకపోతే దేవునికి దూరంగా ఉన్నామా. ఈ బుద్ధి ఉన్న వ్యక్తి ఆటోమేటిక్గా జ్ఞానము సంక్రమిస్తుంది. ఇతను బుద్ధివంతుడు. చూసారా తప్పిపోయిన కుమారుడు బుద్ధి లేనప్పుడు అతను ఎలా తప్పిపోయాడో మనకు తెలుసు. ఇవన్నీ చిన్ననాటి కథలు మనం నేర్చుకున్నాయి. వాటిలో ఉన్న సారాంశము ఇప్పుడు మనకు కావాల్సినది. అతను బుద్ధి లేనప్పుడు తప్పిపోయాడు.
బుద్ధి వచ్చినప్పుడు తిరిగి తండ్రి దగ్గరికి వచ్చాడు. జ్ఞానము రావటం అంటే అది. జ్ఞానము ఏక్తులైతే ఉంటుందో, మంచి బుద్ధి ఎవరు ఏక్తులైతే ఉంటుందో, సర్వ సంపదలు కూడా ఆ వ్యక్తికి దేవుడు ఇస్తాడు అని బోధిస్తున్నాడు పౌలు గారు. ఈ మాటలో ఇంత దాచిపెట్టి ఈ మాట బోధిస్తూ ఉన్నాడు. చూసారా ఎంత గొప్ప పరిశుద్ధాత్మ దేవుడు ఆయనలో నివాసం చేస్తూ మాట్లాడుతున్నాడు. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందు గుప్తములై ఉన్నవి. అది వాక్యము, ఫుల్ వాక్యం. బుద్ధి కావాలంటే దేవుని కలిగి జీవించాలి, జ్ఞానం కావాలంటే దేవుని కలిగి జీవించాలి, నీకు సర్వ సంపదలు కావాలంటే దేవుని కలిగి జీవించాలి, దేవుని అత్తుకొని జీవించాలి, ఆయన యందు నిలకడగా ఉండాలి, ఆయన్ని సేవించే విధానం తెలుసుకోవాలి, ఆయన ఆరాధించే ఆ విధానం తెలుసుకోవాలి, ఆ స్తుతులు అర్పించే స్తుతులు, ఆ స్తుతులపై దేవుడు ఆశీనుడై ఉండాలి. మనం స్తుతించే స్తుతులు ఉండేవే, వాటి మీద ఆశీనుడై దేవుడు ఉంటే బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయన యందు గుప్తములై ఉండేవి. ఆ వాక్యం నెరవేర్పు అవుతుంది ఒక వ్యక్తి మీద. నా ప్రియ దేవుని బిడ్డలారా, నా ప్రియ సిస్టర్ సహోదరి సోదరుల, ఈకు జ్ఞానముందా, బుద్ధి ఉందా, నీకు సర్వ సంపదలు ఉన్నాయా అంటే దాని అర్థం మీనింగ్ ఆయన ఎందు గుప్తమై ఉన్నాయి కాబట్టి ఇవన్నీ ఆయన కలిగి నువ్వు జీవిస్తూ ఉన్నావు. ఎవరు చెప్పాల్సిన అవసరం నీకు? నీకు వివేచన కలుగుతుంది, జ్ఞానము కలుగుతుంది, సర్వము అర్థమవుతుంటుంది, నువ్వు వెళ్ళు మార్గం అర్థమవుతుంది, వెళ్ళకూడని మార్గం కూడా అర్థమవుతుంది. ఇవి వీటన్నిటినీ ఈ యొక్క కొలసి సంఘముతో పౌలు గారు ఈ మాట ద్వారా విశదీకరిస్తున్నాడు. దీంట్లో ఉన్న తాత్పర్యమును బోధిస్తూ ఉన్నాడు. ఎవడైనాను ఇక్కడ నేర్చుకోవాలి మనం. ఎవడైనాను, నాలుగో వాక్యం, ఎవడైనాను చక్కని మాటల చేత మిమ్మను మోసపరచకుండాట్లు ఈ సంగతిని చెప్పుచున్నాను. ఈ సంగతిని చెప్పుచున్నాను. నేను మోసం చేస్తారంట చాలామంది. ఎవడైతే నీకు వాడు నీ కంటికి చాలా మంచివాడిలా కనపడుతుంటాడు, కానీ ఆడు నేను మోసం చేస్తాడు జాగ్రత్త అని చెప్తున్నాడు వాక్యం. దేవుని తప్ప ఎవరిని వానుకోవద్దని దాని మీనింగ్. దేవుని మీద ఆధారపడమని దాని యొక్క అర్థం. దేవునితో నువ్వు ఉన్న సత్సంబంధం చాలు, నీకు ఒకళ్ళు నేర్పించాల్సిన అవసరం లేదు, ఒకరు బోధించాల్సిన అవసరం లేదంటాడు. ఈ పౌలు గారికి ఎవరు బోధించలేదండి, కృప విస్తరించింది. ఆ కృప చేత ఈయన అనేక ప్రాంతాలకు వెళ్ళడం జరిగింది. ఆ కృపయే ఆయన నడిపించింది, ఆ కృప తోడుగా ఉంది, ఆ కృపయే మాట్లాడింది. అనేక తాత్పర్యం అంతుపట్టని సత్యములను మానవుడి జీవితం అంతా అలా తెరచిన పుస్తకంలాగా ప్రకటించాడు అపొస్తలుడైన పౌలు గారు. ఆయనకు పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. కృప విస్తరించింది. కనుక ఈ వాక్యములను సత్యం జాగ్రత్తగా మనం పరిశీలించినట్లయితే, గమనించినట్లయితే, ఎవడైనను చక్కని మాటల చేత మిమ్మును మోసపరచకుండాట్లు ఈ సంగతిని చెప్పుచున్నాను. జాగ్రత్త ప్రియ దేవుని బిళ్ళారా, ఈ అంచె దినాలలో అపవాది ఎవరిని మింగుదమా అని తిరుగుతుంది. గద్దించు సింహములే, మన మనోనేత్రాలను గుడ్డితనం కలగ చేయాలని చూస్తుంది. జాగ్రత్త పడండి, జాగ్రత్త పడండి. ఇవన్నీ ఎందుకు ఈ ఒప్పెనలన్నీ కలుగుతున్నాయంటారు? ఈ పెను తుఫాన్లు ఎందుకు వస్తున్నాయంటారు? ఈ వరదలు ఎందుకు వస్తున్నాయనుకున్నారు? అపవాది గిలిబిలి పెడుతుంది, ఈ యొక్క భూలోకాన్ని గలిబిలి చేస్తుంది. కనుక ఎవడైనాను అంటే దాని మీనింగ్ అది. చక్కని మాటల చేత చూసావా, సామెతల గ్రంథం కర్త అంటాడు సలోమన్ రాజు, నూనె కంటే నూనెపైన మాటలు అంటాడు. చూసారా ఆ మాటలలో దోషం ఉంటుంది. గద్దించిన వ్యక్తినే నమ్ము. దేవుడు ప్రేమించే ఏ వ్యక్తినైనా దేవుడు గద్దిస్తాడట. ఏబును ఎంత నీతిమంతుడో చూసారా, ఆయన్ను గద్దించాడు దేవుడు.
గద్దించటం అంటే ప్రేమించటమే. ఎవరిని గద్దిస్తాడో దేవుడు వారిని ప్రేమిస్తున్నట్టు లెక్క. ఆ ఏబు మీద ఆ యొక్క ఇదేన్ని జరిగిన ఎందుకోసము అపవాది దేవునికి నీ మధ్యలో నువ్వు ఆయన్ని ఇచ్చావు కాబట్టి ఆయనకు సమృద్ధిగా చేసావు కాబట్టి గొప్ప ధనికుని చేసావు కాబట్టి ఆ ఊజు దేశమంతా ఆయన గొప్పవని చేసావు కాబట్టి ఏ మాటలు ఇవి చక్కని మాటలు. ఎవడైనాను జాగ్రత్త సంగమా నా ప్రియ నేస్తమా, ఈ అంచె దినాల్లో దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కొక్క వ్యక్తి ద్వారా సర్వసత్యములు బోధిస్తున్నాడు. కనుక ఈ యొక్క మరి మిమ్మల్ని మోచపరచుకున్నట్లు ఈ సంగతులను చెప్పుచున్నాను పౌలు గారు తేటగా ఆనాడు. మరి కొలసీ సంఘముతో మాట్లాడాడు, ఈ దినమున మనతో మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్మదేవుడు. అయితే 5వ వాక్యములో ఏముందంటే, నేను శరీర విషయములో దూరంగా ఉన్నాను అంటున్నాడు. శరీర విషయములో నేను దూరంగా ఉన్నాను, ఎంత స్టేట్మెంట్ ఇస్తున్నాడండి పౌలు గారు ఆ సంఘంలో. నేను శరీర విషయంలో దూరంగా ఉన్నాను అంటే దాని అర్థం ఏంటంటే, మీకు ఈ ఉత్తరం రాసేటప్పుడు నేను సంకెళ్ళతో ఉన్నాను, బంధించబడి ఉన్నాను, కనుక కారాగారంలో ఉన్నాను. నే శరీరము మీకు సమీపంగా లేదు, కానీ పత్రిక ద్వారా ఏమవుతున్నదంటే ఆత్మ విషయంలో మీకు కూడా ఉండి మీ యోగ్యమైన ప్రవర్తనను క్రీస్తునందలి మీ స్థిర విశ్వాసమును చూచి ఆనందించుచున్నాను. ఒకవేళ నేను శరీరకంగా నా దేహము కనపడకపోవచ్చు, కానీ ఇదిగో నేను రాసిన మాటల చేత ఈ వాక్యము మిమ్మల్ని సంధిస్తుంది, మిమ్మల్ని స్థిర విశ్వాసములోకి నడిపిస్తుంది. మీరు దీన్ని చూసి ఆనందం గంతులు వేయండి. ఎవరు మిమ్మల్ని మోసపరచుకుని చూసుకోండి. బుద్ధి జ్ఞాన సర్వసంపదల కర్త అయిన దేవుణ్ణి కలిగి జీవించండి. ఎంత చక్కని మాటలండి, ఎంత చక్కని ఉపదేశం అండి. పరిశుద్ధాత్మ దేవుడు చాలా విషయాలను మనకు బోధిస్తూ ఉంటాడండి. కొలసీలకు రాసిన మొదటి పత్రికలనే మొదటి అధ్యాయంలో 3వ వాక్యం నుంచే బయలుదేరుతుంది. పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షిత పదవిని బట్టి క్రీస్తు యేసునందు మీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చి, పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గూర్చి మేము విని ఎల్లప్పుడూ మీ నిమిత్తము ప్రార్థించుచు మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. మీకు దేవుని మీద ఉన్న ప్రేమ ఉందే, ఆ వాత్సల్యం ఉందే, నీ పొరుగు వాళ్ళను కూడా ప్రేమించే విధానం ఉందే, మీకున్నటువంటి ఆ వాత్సల్య ప్రేమ ప్రభుకి అధికమైన వీటిని చూసి విని మేము ఈ కారాగారంలో ఈ బందీ గృహంలో మేము విని సంతోషిస్తున్నాం. అందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం మీ నిమిత్తం. ఓ కొలసీ సంఘమా, నా ప్రియ సంఘమా, దేవునికి ప్రేమించే సంఘమా, ఎంత గొప్ప మాటలండి. ఈ తాత్పర్యము ఉండాలి. భూమండలం అంతా ఈ తాత్పర్యం ఉంటే పాటికి దేవుని రాజ్యం అయిపోయేది భూమండలం. ఈ వాత్సల్యత, ఈ ప్రేమ, ఈ మమకారము, ఇదంతా మానవుడికి. మానవుడు ఇక్కడొక మాట చెప్తున్నాడు, పక్కకిల్లి ఇంకొక మాట చెప్తున్నాడు, ఆ ముఖశుద్ధి చేస్తున్నాడు, ఇవన్నీ చేస్తున్నాడు. బుద్ధి లేక, జ్ఞానం లేక. ఈ బుద్ధి జ్ఞానం లేని వాడికి సర్వసంపదలు ఎలా వస్తాయి? బుద్ధి లేనివాడు వెళ్ళిపోయి పందులు పొట్టు తిన్నాడు. ఈ బుద్ధి జ్ఞానం లేనివాడు ఏం తింటాడు? పందులు పొట్టు తింటాడు అంతే. ఆ తప్పిపోయిన కుమారుడు కథ అదే. బుద్ధి వచ్చినప్పుడు అని ఉంటుంది అక్కడ వాక్యంలో. అప్పుడు బుద్ధి వచ్చినప్పుడు ఏం చేశాడు? ఓ, నా తండ్రి దగ్గర అనేక మంది కూలివాళ్ళు ఉన్నాడు, వాళ్ళల్లో ఒక కూలివాడిగన్నా ఉన్నా నాకు కడుపు నింపుకుంటాను, ఇక్కడ పందులు పొట్టు కూడా నాకు దొరకట్లేదు. అయ్యో ఎంత దౌర్భాగ్య స్థితి, ఎంత నా తండ్రిని అవమానపరిచి ఎంత ఆస్తిని పంచుకొని ఎంత వేసులు ఖర్చు పెట్టాను, నా ఇష్టలు విడిగా ఖర్చు పెట్టాను, ఎంత పాపిష్టిని నేను, ఎంత బుద్ధి లేని వాడిని.
బుద్ధి లేకపోతే నువ్వు చేసే పనులన్నీ బుద్ధి మాలిన పనులే, నీకేం కనపడవు. ఏదేదో చేసుకుంటూ పోతావు, ఏదేదో మాట్లాడుకుంటూ పోతావు, ఏదో నీ ఇష్టం. జాగ్రత్త, ఆ తప్పిపోయిన కుమారుడు చిన్న కుమారుడికైనా బుద్ధి వచ్చి తెలుసుకొని తండ్రి వద్దకు తిరిగి వచ్చాడు. అనుభవమన నేర్చుకో, అనుభవమన నేర్చుకో. నీకు బుద్ధి జ్ఞాన సర్వసంపదలకు గుప్తమైన దేవుడు నీ ఆరాధించో. ఇప్పటికైనా మించుకోపోలేదు, సావనై ఉన్న వాటిని బతికించుకో. బిగిలి ఉన్న ఏమో చూసుకో, ఏమన్నా నీ వద్ద ఏమన్నా కొంచెమన్నా దేవుడు క్షమిస్తాడు. మన దేవుడు క్షమించే దయా సంపన్నుడు, దయాదాక్షణ్య పూర్ణుడు, కృపా సత్య సంపూర్ణుడు. ఆయన ఆయన నీతో మాట్లాడే ప్రతి మాట నీ హృదయంలో చేర్చుకో, వాటి ప్రకారం ప్రయాణం చేయి. నీ జీవితాన్ని మార్చి పడవేస్తాడు దేవుడు. నీ జీవితాన్ని మార్చి పరిమళ స్వాసనగా చేస్తాడు దేవుడు. నువ్వు మాట్లాడినా, నిన్ను వెళ్తున్నా, ఎక్కడికి వెళ్ళినా ప్రార్థన చేయ్యా, రాయ్యా మా ఇంటికి. మా ఇంట్లో సమస్యలు ఉన్నాయ్యా, మాకు ఈ సమస్య గురించి ప్రార్థన చేయ్యా. ఈరోజు నా ఇద్దరు సిస్టర్లు నాకు ఫోన్ చేసి చాలా విషయాలు మాట్లాడారు ప్రార్థన చేయమని. సరే మా ప్రార్థన చేస్తామా అని చెప్పా. వాళ్ళ గురి నేను ప్రార్థన చేస్తే ఒక ఆమె చెబుతుంది సాక్ష్యము, అయ్యా నాకు షుగర్ ఇంత ఉండేది 500 పైన, మీరు సొమ్ముని ప్రార్థన చేసిన తర్వాత ఆ షుగరే లేదు, ఏమి లేదయ్యా నాకు అని చెప్తుంది ఆమె. ఆమెకు ఎంత గురి చూడండి. నేను చేస్తున్నా దేవుడు యేసు నామములో స్వస్థ. మనం యేసు నామము ఉచ్చరించి ప్రార్థనతో అడిగిన వారికి చేస్తే అది సఫలీకృతం చేస్తాడు దేవుడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ చూసినట్లయితే మనము 7వ వాక్యంలోనికి వెళ్తున్నాం. చూడండి, ఆ కొలసీ సంఘంతో 2వ అధ్యాయము 7వ వాక్యంలో ఒక మాట చదువుకుందాం. చూడండి, వేరుపారిన వారై ఇంటి వలె కట్టబడుచు మీరు నెరవేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు చిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు ఆని యందుండి నడుచుకొనుడి. దేవుని యందుండి నడుచుకొనుడి, నిత్యము కృతజ్ఞతలు చెల్లించండి. మనము ఇంటి వలె కట్టబడుచు, ఇంటిని ఎలాగైతే ఏమేమి కట్టబడుతుందో వాటన్నిటి వల్లే మనందరం ఒక రీతిగా కట్టబడి ఆ వింటిని పునాదిని ఎలాగ స్థిరంగా నిలబెట్టుకుంటామో మనమందరం కూడా, మన సంఘం అనే మనమందరం కూడా అలాగా నిలబడాలని ఆ కొలసి సంఘంతో మాట్లాడాడు పౌలు గారు. పరిశుద్ధాత్మ చేత ఈ మాటలు మాట్లాడాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ పరిశీలించినట్లయితే మనము ఈ యొక్క 8వ వాక్యంలో ఆయనను అనుసరింపక మనుషుల పరంపరాచారము అనగా ఈ లోక సంబంధమైన మూల పాఠములను అనుసరించి మోసకరములైన నిరర్థక తత్వజ్ఞానము చేత మిమ్మును చెరపట్టుకొని పోవువాడెవడైనను ఉండునేమో అని జాగ్రత్తగా ఉండు. ఎంత మాటలు మాట్లాడుతున్నాడండి. మన జాగ్రత్త అనేది మనకు లేకపోతే మోసగాళ్ళు మసిలే రోజులు ఈ రోజులు. ప్రేమ చల్లారిపోయి ద్వేషము విస్తరించిపోయి అబద్ధికులు ఎక్కువైపోయి మోసం తాండవం ఆడుతూ దేవుని మా బిడ్డలను కూడా అణిచిపడేస్తారన్నమాట. చూసావా, అక్రమం విస్తరించడం చేత అనేకుల ప్రేమ చల్లారిపోతుంది. ఎందుకంటే మోసగాళ్ళు ఎక్కువైపోతే వీళ్ళంతా ఉంటారు. జాగ్రత్త అంటున్నాడు ఆ సంఘంతో. మనతో పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు మనకు కూడా, మనము జాగ్రత్తగా ఉండండి. ఎవరిని బట్టి వాళ్ళను ఎలా చేయొద్దో, ఆహ్వానించొద్దో, ప్రార్థన సహాయం అడగొద్దో. దుష్టుడు ప్రార్థన చేస్తే అది శాపంగా మారుతుందని లేఖనం సెలవిస్తుంది. అబద్ధికుడు ప్రార్థన చేస్తే అది శాపంగా మారుతుందని వాక్యం సెలవిస్తుంది. అతని యొక్క ప్రవర్తన చూడండి, అతని యొక్క దీని చూడండి. అందుకే ఇక్కడ మూలవాక్యంలో బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయన అందే గుప్తములై ఉన్నవి. ఎవడైనాను చక్కని మాటల చేత మేము మోసపరుచుకున్నట్లు ఈ సంగతిని చెప్పుచున్నాను.
వాక్యమండిది వాక్యమును ఆ దుష్టుడు ఎత్తుకుపోకుండా మనము ఆ వాక్యాన్ని మన హృదయంతరంగంలో భద్రం చేసుకోవాలి భద్రం చేసుకోవాలి ఎంత దినాలు భద్రం చేసుకోవాలి నీ వాక్యం భద్రం చేసుకుంటే నీకు శ్రమలైనా కరువైనా బాధైనా ఇరుకైనా ఇబ్బందైనా ఏం నో నథింగ్ ఏ కరోనా కూడా నో నథింగ్ నీ శరీరానికి తాకడానికి వీల్లేదు ఎంత ఇబ్బంది పర్చడానికి ప్లాన్ చేసినా దేవుడు కంచె వేస్తాడు ప్రాకారంగా ఉంటాడు ప్రాకారం గట్టి ప్రాకారం మామూలు ప్రాకారం కాదు గనుక దేవుని బిడ్డలారా అపొస్తలుల పౌలు గారు జీవిత గాథలో ఆయన అంత గొప్ప సేవకుడు ఆయన అనేక దూర ప్రాంతం ఎంత దూర ప్రాంతం ఆయన బయలుదేరి సువార్త ప్రకటించాడు ప్రభు కూడా మన ఈ లోకంలో 3.5 సంవత్సరాలు ఆయన కాలినడకతనే అనేక ప్రాంతాలకు వెళ్ళాడు గలిలయ ప్రాంతం మరి యర్దాను ప్రాంతం మరి అలాగనే సమరయ ప్రాంతం ఎరికో ప్రాంతాలు ఇంకా అనేక ప్రాంతాలు ఆ మాసిదోనియ ఆ ప్రాంతాలన్నీ ప్రభు ప్రయాణం చేశాడు అపొస్తలుల పౌలు గారు కూడా ఎక్కువ శాతం ప్రయాణం చేసి ఈ మాటలను అనేక ప్రజలకి ప్రకటించాడు అనేక సంఘాలను కట్టాడు అనేక సంఘాలను అధ్యక్షుడయ్యాడు అనేక సంఘాలకు అధ్యక్షుడయ్యాడు అక్కడ సంఘం కడతం అక్కడ మంచి ఉత్తమమైన వ్యక్తిని చూడటం ఆ వ్యక్తికి ఆ సంఘాన్ని అప్పజెప్పి వెళ్ళిపోతాడు అది సేవ దుప్పదము ఈ లోకములో మనకి పరలోక రాజ్యములో విస్తరించింది ఆ సేవ పరలోక రాజ్యములో మనకి గొప్ప ఇళ్ళను దేవుడు కట్టిపెట్టుంచుతాడు ప్రభు చెప్పాడు మీకు స్థలములను సిద్ధం చేయను వెళ్తున్నాను తిరిగి వచ్చి మీకు స్థలాలను ఇస్తాను ఈ లోకంలో ఉన్నది ఏంటి అంత శరీరాశ నేత్రాశ జీవుడము వీటిని విసర్జించండి విసర్జించండి వీటిని విసర్జించిన వాడికి బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు వస్తాయి దేవుని కలిగి ఉంటే ఇవన్నీ వస్తాయి ఈ లోకంలో నీకు సమస్తము కొరత ఉండదు ఏరుకున్నది ఏర్బంధం ఉండదు నీకు ఇరుకులు ఇబ్బందులు కలుగుతున్నాయి అంటే బుద్ధి లేదేమో గమనించు జ్ఞానం లేదేమో గమనించు జ్ఞానమైన దేవుడు బుద్ధి కలిగిన దేవుడు ఆయన మన రక్షకుడు ఆయన ఎందుకు గురి పెడదాం బుద్ధి జ్ఞాన సర్వసంపదలు కలిగిన దేవుణ్ణి కలిగి ప్రయాణం చేద్దాం జీవిద్దాం అట్టి కృప మనందరికీ దేవుడు అనుగ్రహించునుగాక అట్టి బ్లెస్సింగ్ ఆశీర్వాదము మెండుగా కొమ్మరించునుగాక దేవుడు మనకు జ్ఞానము బుద్ధి జ్ఞానము సర్వసంపదలు మనకు అనుగ్రహించునుగాక అట్టి కృప దేవుడు మరీ మరీ మనకు అనుగ్రహించునుగాక ఆమేన్ ప్రార్థన చేసుకుందాం తల్లు వంచండి కనులు మూయండి మహాగ్రుడవైన ఓ తండ్రి మీకే స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయన మాకు బుద్ధి జ్ఞాన సర్వసంపదలు మీరే అని తేటగా మాకు తెలియజేశారు కనుక కొలసి సంఘంతో అపొస్తలుల పౌలు గారు ఈ జ్ఞానమైన మాటలు ఎవడు మోసపరచకుండా చూసుకోమని మీరు సెలవిచ్చారు ప్రభువా ఎంచి దినాల్లో అపవాది మమ్మల్ని మోసపరచకుండా నీ అందు గురి కలిగి ప్రయాణం చేసే కృప మటి కృప మాకు దయచేయండి ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి ఆయన ఈ దినమున ఈ వాక్యము వింటున్న ప్రతి కుటుంబం ఆశీర్వదించబడునుగాక బుద్ధి జ్ఞాన సర్వసంపదలు కలిగి ఈ లోకములో ప్రయాణం జీవించబడునుగాక అటు కృప దయచండి నిత్య నివాసానికి మమ్మలను మీ రాజ్యానికి మమ్మలను వారసులుగా చేసి రాజులైన యాజకులుగా తీర్చిదిద్దామని యేసు శక్తిగల నామములో స్తుతించి ప్రార్థిస్తున్న తండ్రి ఆమేన్ 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 మన తండ్రి అయిన దేవుని నుండి కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి నుండి పరిశుద్ధాత్మ దేవుని అన్యుని సహవాసము సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడై ఉండునుగాక ఆమేన్ 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 గాడ్ బ్లెస్ యు మీ అందరినీ దేవుడు దీవించునుగాక